హాయ్ ఫ్రెండ్స్, మోహన్ డ్రైవర్కి స్వాగతం. చాలామంది లెర్నర్స్ వాళ్ళ కారు తీసేటప్పుడు స్పీడ్ బ్రేకర్ దగ్గర స్మూత్గా క్రాస్ చేయడం రాదు, తర్వాత స్పీడ్ బ్రేకర్ దగ్గర ఒకవేళ స్లో చేస్తే మళ్ళీ పికప్ చేసేటప్పుడు ఇంజిన్ ఆగిపోవడం, ఇలాంటి సమస్యలు చాలా జరుగుతూ ఉంటాయి. తర్వాత టర్నింగ్స్ దగ్గర టర్నింగ్స్ తీసేటప్పుడు సెల్ఫ్ ఆగిపోవడం కూడా జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే టర్నింగ్స్ తీసేటప్పుడు స్లోగా మెయింటైన్ చేయడం కోసం పూర్తిగా యాక్సిలరేటర్ జీరో చేస్తారు, మధ్యలో ఇంజన్ గుద్దుకుంటూ ఆగిపోతుంటుంది. అది కూడా ఏ విధంగా చేయాలనేది చెప్తాను. మన వైజాగ్ సిటీలో ఏంటంటే అప్ డౌన్స్ చాలా ఎక్కువ ఉంటాయి. వేరే సిటీస్తో కంపేర్ చేసుకుంటే మన వైజాగ్ సిటీ మాత్రం అప్ డౌన్స్ చాలా ఎక్కువ ఉంటాయి. స్పీడ్ బ్రేకర్ స్మూత్గా ఎలా క్రాస్ చేయాలి, స్పీడ్ బ్రేకర్ స్మూత్గా క్రాస్ చేసిన తర్వాత వెహికల్ పికపింగ్ ఏ విధంగా చేయాలి, స్పీడ్ బ్రేకర్ దగ్గర ఖచ్చితంగా స్లో చేయాలి, స్లో చేయలేదంటే బంప్ ఇలా వస్తుంది, బంప్ వచ్చిందంటే ఇంకా బ్యాక్ సీట్లో ఉన్న వాళ్ళకి కొంచెం ఎఫెక్ట్ ఎక్కువ వస్తుంది, లేదంటే ఓల్డ్ పీపుల్ ఉన్నా సరే వాళ్ళకి బ్యాక్ పెయిన్ స్టార్ట్ అవ్వడం ఇలాంటివి జరుగుతుంటాయి. సో ఎప్పుడైనా ఒకవేళ ఓల్డ్ పీపుల్ లేకపోయినా సరే స్మూత్ క్రాస్ చేయడం అనేది రావాలి కదా, స్మూత్ డ్రైవింగే మనకు రావాలి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు డ్రైవ్ చేస్తూ చెప్తాను. తను ఫస్ట్ సీట్ బెల్ట్ పెట్టుకోవాలి కదా. డ్రైవ్ చేస్తున్నాను, ఫస్ట్ గేర్ వేసుకుంటున్నాను, వెహికల్ని మూవ్ చేస్తున్నాను, రైట్ సైడ్ మిర్రర్ చూశాను, సో రోడ్ అంతా క్లియర్గా ఉంది, లెఫ్ట్ సైడ్ చూశాను. ఓకే, వెళ్తున్నాను. సెకండ్ గేర్ సరే, ఇలా లెఫ్ట్ సైడ్ నుంచి వచ్చారా. ఓకే, ఇప్పుడు కామన్గా మనం స్పీడ్ బ్రేకర్ దగ్గర ఆగిపోవడం అనేది ఎప్పుడు జరుగుతుంది అంటే, స్పీడ్ బ్రేకర్ దగ్గర అప్పుంటే మాత్రం కొంచెం నెక్స్ట్ పికప్పింగ్ అంటే స్పీడ్ బ్రేకర్ కోసం స్లో చేసిన తర్వాత మళ్ళీ పికప్ చేస్తాం కదా, అప్పుడు మాత్రం ఒక్కొక్కసారి ఇంజిన్ ఆగిపోతుంది. అలా ఆగకుండా ఉండాలంటే ఏం చేయాలి చెప్తాను. స్పీడ్ బ్రేకర్ దగ్గర ఎఫెక్ట్ రాకుండా ఉండాలంటే మనం ఎంత స్పీడ్లో ఉండాలి? ఓకే, స్పీడ్ బ్రేకర్ దగ్గర ఎఫెక్ట్ రాకుండా ఉండాలంటే, ఇది ఇప్పుడు మన ముందు స్పీడ్ బ్రేకర్ ఉంది, సో ఎఫెక్ట్ రాకుండా ఉండాలంటే ఒక 10 బిలో స్పీడ్ చేద్దాం. 10 స్పీడ్ చేశాను, సో ఎఫెక్ట్ ఏం రాలేదు, స్మూత్గా క్రాస్ అయింది. సో 10 స్పీడ్లో మనకి ఏ విధమైన ఎఫెక్ట్ రాదు, చాలా స్మూత్గా క్రాస్ అవుతుంది. కానీ ఇక్కడ నేను ఏం యూస్ చేశాను, ఓన్లీ బ్రేక్ కొంచెం అప్లై చేశాను అంతే, ఎందుకంటే మనం సెకండ్ గేర్లో ఉన్నాం కాబట్టి. సో సెకండ్ గేర్లో ఉంటే కొంచెం బ్రేక్ అప్లై చేస్తే సరిపోతుంది. ఇప్పుడు నేను థర్డ్ గేర్ వేసాను కాబట్టి మళ్ళీ నెక్స్ట్ స్పీడ్ బ్రేకర్ వస్తుంది. ఈ స్పీడ్ బ్రేకర్ కోసం ఏం చేయాలంటే, ఇక్కడ కూడా 10 స్పీడ్ హవర్ పర్ 10 స్పీడ్ మనం చేద్దాం. ఇప్పుడు సెకండ్ గేర్ వేస్తున్నాను, క్లచ్ నెమ్మదిగా రిలీజ్ చేస్తున్నాను. ఇలాంటి దగ్గర మాత్రం లెర్నర్స్ ఆపేస్తారు, ఎందుకంటే ఇప్పుడు థర్డ్ గేర్లో వచ్చాము, స్పీడ్ బ్రేకర్ కోసం స్లో చేయాలి, ఫుల్ క్లచ్ పట్టుకొని సెకండ్ గేర్ వేసి క్లచ్ రిలీజ్ చేసి మూవ్ చేశాను. అదే లెర్నర్ ఏం చేస్తాడు, ఎలాగో స్పీడ్ బ్రేకర్ దగ్గరకు వచ్చాం కదా అని కొంచెం బ్రేక్ టచ్ చేస్తారు, క్లచ్ పట్టుకుని గేర్ మార్చిన తర్వాత కొంచెం బ్రేక్ టచ్ చేసినా సరే 10 బిలో స్పీడ్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత మళ్ళీ అప్లో ఉన్నాం కదా అప్లో ఉండేటప్పుడు మళ్ళీ ఇంజన్ గుద్దుకుంటూ ఆగిపోయే ఛాన్స్ ఉంది. ఇక్కడ చూడండి, ఇక్కడ నేను ఏ విధమైన ఆపరేట్ చేయట్లేదు, లెగ్స్ కూడా తీస్తాను. సో కానీ ఎఫెక్ట్ రాలేదు, ఎందుకంటే ఇది రోడ్ అప్పు కాదు డౌన్ కాదు, సో కరెక్ట్ స్పీడ్లో ఉన్నాం కాబట్టి ఏ విధమైన ఆపరేట్ చేయట్లేదు. ఓకే, తర్వాత ఏ సందర్భం, ఇప్పుడు టర్న్ తీసేటప్పుడు సపోజ్ మనం ముందు ఒక టర్న్ ఉంది, రైట్ టర్న్ ఉంది, ఆ రైట్ టర్న్ కోసం నేను రైట్ ఇండికేటర్ ఆన్ చేస్తున్నాను, రైట్ మిర్రర్ చూస్తున్నాను, ఇవన్నీ మీకు తెలుసు ఆల్రెడీ. ఇప్పుడు టర్న్ తీసేటప్పుడు ఇది అప్ప కదా, అప్పులో కూడా మనము యాక్సిలరేటర్ ఇవ్వకుండా, టర్నింగ్ కదా అని మనము నెమ్మదిగా యాక్సిలరేటర్ ఇవ్వకుండా చేసామంటే, ఇప్పుడు యాక్సిలరేటర్ తగ్గించాను, యాక్సిలరేటర్ తగ్గించేసి ముందు వెహికల్స్ వస్తున్నాయి కాబట్టి కొంచెం వెయిట్ చేస్తున్నాను, వెనక నుంచి కూడా వెహికల్ వస్తుంది. ఓకే, ఈ రెండు కూడా వెళ్ళిపోయి, సో ఫస్ట్ గేర్ వేసాను, ఇప్పుడు క్లచ్ నెమ్మదిగా రిలీజ్ చేస్తున్నాను, మూవ్ చేస్తున్నాను, ఇది ఓకే. ఒక్కొక్కసారి సెకండ్ గేర్లో కంటిన్యూ వెళ్ళినప్పుడు ఏం చేస్తారంటే, ఇప్పుడు ఇక్కడ మధ్యలో చాలా వెహికల్స్ అడ్డం వచ్చాయి కాబట్టి బండి అక్కడ ఆపి మళ్ళీ మూవ్ చేశాను. ఒకవేళ ఎవరు అడ్డం లేరంటే మనం సెకండ్ గేర్లో కంటిన్యూ అయినప్పుడు స్లోగా వెళ్ళాలి కదని యాక్సిలరేటర్ ఎక్కువసేపు జీరోలో ఉంచుతాం. జీరోలో ఉంచిన తర్వాత ఓకే ఎక్కువ స్లో అయిపోయింది కదా అని కొద్దిసేపు ఆగిన తర్వాత మళ్ళీ యాక్సిలరేటర్ ఇస్తే బండి పికప్ రాదు, ఎందుకంటే సెకండ్ గేర్లో ఉండాల్సిన స్పీడ్ కాస్త పూర్తిగా తగ్గిపోయింది కాబట్టి అక్కడ గుద్దుకుంటూ ఆగిపోయే ఛాన్స్ ఉంది. సో మీరు అలాంటప్పుడు ఏం చేస్తారో, ఫస్ట్ గేర్ యూజ్ చేయాలి. సెకండ్ గేర్లో ఉండాల్సిన స్పీడ్ కాస్త తగ్గిపోయిందంటే అప్పులో ఫస్ట్ గేర్ వేస్తేనే మళ్ళీ నెక్స్ట్ పికప్ క్లియర్గా చేయగలరు, లేదంటే సెకండ్ గేర్లో ఇంజిన్ ఆగిపోతుంటుంది. సో ఇప్పుడు కొంచెం పెద్ద అప్లాంటిది ఒకటి ప్లాన్ చేస్తున్నాను. నేను సెకండ్ గేర్లో ఉన్నాను, టర్న్ తీసేటప్పుడు ఎందుకు ఆగిపోతుందో చెప్తాను చూడండి. సపోజ్ ఇప్పుడు నేను లెఫ్ట్కి వెళ్ళాలి, లెఫ్ట్కి వెళ్ళేటప్పుడు లెఫ్ట్ ఇండికేటర్ ఆన్ చేస్తున్నాను, లెఫ్ట్ సైడ్ టర్నింగ్ ఉంది,
ఓకే, లెఫ్ట్ సైడ్ టర్నింగ్ ఉంది, లెఫ్ట్ టర్న్కి ఇలా తీసుకుంటున్నాను. లెఫ్ట్ టర్న్కి ఇలా తీసుకునేటప్పుడు యాక్సిలరేటర్ ఇవ్వలేదంటే ఈ విధంగా ఆగిపోతుంది. చూసారా ఆగిపోయింది, కాలు తీస్తాను, యాక్సిలరేటర్ మీద కాలు తీసేసాను కాబట్టి ఆగిపోయింది. సో ఈ విధంగా మినిమం స్పీడ్ మెయింటైన్ చేయలేదు అంటే బండి మధ్యలోనే, టర్నింగ్ మధ్యలోనే ఆగిపోతుంది. ఓకే, ఇప్పుడు నేను మళ్ళీ స్టార్ట్ చేశాను. ఓకే, ఇప్పుడు ఇది చూసారా కాలు అంటే ఇది అప్పు అప్ప కాదా అని మీకు చెప్తాండి. ఇప్పుడు బ్రేక్ వెళ్తే బ్యాక్ వెళ్తాండి, ఇది అప్ టర్న్. అందుకే మనం యాక్సిలేటర్ ఎక్కువసేపు ఇవ్వకపోతే ఆగిపోతూ ఉంటుంది. ఇప్పుడు హాఫ్ క్లచ్ రిలీజ్ చేస్తున్నాను, ఇప్పుడు బ్రేక్ వదిలాను, కొంచెం క్లచ్ నెమ్మదిగా రిలీజ్ చేస్తున్నాను, మూమెంట్ స్టార్ట్ అయింది. ఈ విధంగా చేయొచ్చు, ఈ విధంగానే చేయొచ్చు. ఓకే, సో మీరు ఎప్పుడైనా సరే అప్పు టర్న్ తీసేటప్పుడు కాన్స్టెంట్గా కొంచెం యాక్సిలరేటర్ ఇస్తూ టర్న్ తీసుకోవాలి. ఈ లెఫ్ట్కి వెళ్తున్నాను, అప్ టర్న్ తీసుకునేటప్పుడు కొంత అంటే ఇప్పుడు సపోజ్ టర్నింగ్ అప్పుడు సెకండ్ గేర్లోనే ఉంటారు, థర్డ్ గేర్లో అయితే టర్న్ తీసుకోరు, థర్డ్ ఫోర్త్లో టర్న్ తీసుకోరు కదా, సెకండ్ గేర్లో కదా టర్న్ తీసుకుంటారు లోకల్ రోడ్స్లో. మెయిన్ రోడ్స్లో టర్నింగ్స్ అంటే కొంచెం బ్రాడ్గా ఉంటాయి, అప్పుడు మనం స్పీడ్ మెయింటైన్ చేస్తాం కాబట్టి థర్డ్ గేర్లో కూడా టర్న్ తీసుకుంటాం. కానీ లోకల్ రోడ్లో ఇలాంటి చిన్న చిన్న రోడ్స్ అన్ని చిన్న చిన్న టర్నింగ్స్ అన్నీ సెకండ్ గేర్లోనే చేస్తాము. సో అలాంటప్పుడు ఏంటంటే ఖచ్చితంగా స్పీడ్ మెయింటైన్ చేస్తూ ఉంటేనే ఇంజిన్ ఆగకుండా ఉంటుంది. ఓకే, ఇదంతా అప్ టర్నింగే, అప్ టర్నింగ్ కాబట్టి ఇప్పుడు చూసారా లైట్గా యాక్సిలరేటర్ ఇస్తూ వెళ్తున్నాను. ఇలాంటి దగ్గర ఇలానే చేయాలి, స్పీడ్ బ్రేకర్ దగ్గర ఎలా ఎందుకు ఆగిపోతుందో చెప్తాను. సపోజ్ టర్న్ లెఫ్ట్ టర్న్ ఫ్రెండ్స్, టర్నింగ్స్ దగ్గర ఎందుకు ఆగిపోతుందో మీకు చెప్పాను కదా, స్పీడ్ బ్రేకర్ క్రాస్ చేసేటప్పుడు కూడా మధ్యలో బండి ఆగిపోతూ ఉంటుంది. అది ఎందుకు ఆగిపోతుందో చెప్తాను. అంటే మనము స్పీడ్ బ్రేకర్ని స్మూత్గా క్రాస్ చేయడం కోసమని ఏం చేస్తాము, యాక్సిలరేటర్ ముందుగా తగ్గించేస్తాము. తగ్గించామంటే అక్కడ స్పీడ్ బ్రేకర్ దగ్గరికి వెళ్ళినప్పటికీ దాని ఎనర్జీ, దాని స్పీడ్ సరిపోక స్పీడ్ బ్రేకర్ క్రాస్ అవ్వకుండా మధ్యలోనే ఆగిపోతుంది. ఈ స్పీడ్ బ్రేకర్స్లో మనం ఎలా స్లో చేయాలి, అంటే ఎఫెక్ట్ రాకుండా ఎలా స్లో చేయాలి, జస్ట్ మనం స్పీడోమీటర్ చూసుకుందాం. ఇప్పుడు 20 స్పీడ్లో ఉన్నాను, 15 స్పీడ్లో ఉన్నాను, ఇప్పుడు 10 స్పీడ్లో ఉన్నాను. సో ఈ 10 స్పీడ్లో ఇంత ఎఫెక్ట్ వస్తుంది, ఎందుకంటే ఎక్కువ ఎఫెక్ట్ రాదు. సో మనము స్పీడ్ బ్రేకర్ దగ్గర 10 స్పీడ్ మెయింటైన్ చేసామంటే మనకి ఏ విధమైన ఇబ్బంది రాదు. 10 స్పీడ్ కంటే ఎక్కువ స్పీడ్ ఉందంటే వెహికల్ బంప్ వస్తుంది, బంప్ వచ్చిందంటే అది స్మూత్ డ్రైవింగ్ కింద రాదు, నైస్ డ్రైవింగ్ కాదు. ఓకే ఫ్రెండ్స్, చూడండి మన ముందు దూరంగా ఒక హంప్ కనిపిస్తుంది, స్పీడ్ బ్రేకర్ కనిపిస్తుందా, సిమెంట్తో కట్టిన స్పీడ్ బ్రేకర్ అది. ఓకే, సో ఇప్పుడు దీన్ని ఇప్పుడు సపోజ్ సెకండ్ గేర్లో వెళ్తున్నాను, యాక్సిలరేటర్ తగ్గించాను, ఎందుకంటే ఇది క్రాస్ చేయాలి కదా అని. తగ్గించినప్పటికి ముందు ఇక్కడ ఆగిపోయింది, చూసారా కరెక్ట్గా దాని మధ్యలో ఫ్రంట్ వీల్స్ ఇలా వెళ్ళినప్పటికీ ఆగిపోయింది. సో ఎందుకు ఆగిపోయింది అంటే స్పీడ్ సరిపోలేదన్నమాట, స్పీడ్ సరిపోలేదు. ఎందుకంటే మనం సెకండ్ గేర్లో ఉన్నాము, మినిమం 10 అబవ్ స్పీడ్ మెయింటైన్ చేసామంటే ఇది క్రాస్ చేసేయచ్చు. సో మనం ఏంటంటే ఒకసారి మళ్ళీ వెనక్కి వెళ్తున్నాను. ఓకే, ఇదే హంపు నేను ఇప్పుడు ఇక్కడ నుంచి సెకండ్ గేర్లో వెళ్ళాం కదా, ఫస్ట్ గేర్ వేసాను, ఇదే హంపులో నేను ఫస్ట్ గేర్లో క్లచ్ వదిలి చూపిస్తాను. క్లచ్ ఇప్పుడు నెమ్మదిగా వదులుతున్నాను, మూమెంట్ స్టార్ట్ అవుతుంది, యాక్సిలరేటర్ ఇవ్వట్లేదు. ఫస్ట్ గేర్లో వెళ్తుందో లేదు చూద్దాం. ఇప్పుడు ఇలా ఉన్నాను, ఇప్పుడు హంప్ వచ్చింది, హంపు ఫస్ట్ గేర్లో కూడా ఎక్కలేదు. సో ఫస్ట్ గేర్లో వేసినా సరే ఎక్కలేదు కాబట్టి ఇప్పుడు దీని దగ్గర మీరు ఏం చేయాలంటే ఇలాంటి సిచ్యువేషన్స్లో హాఫ్ క్లచ్ రిలీజ్ చేసిన తర్వాత బ్యాక్ వెళ్ళిపోతుంది, హాఫ్ క్లచ్ రిలీజ్ చేసిన తర్వాత కొంచెం యాక్సిలరేటర్ ఇస్తూ క్లచ్ ఇంకొంచెం రిలీజ్ చేస్తూ అలా కంటిన్యూ యాక్సిలరేటర్ ఇస్తూ ఉన్నారంటే ఈ హంప్ అనేది ఎక్కిపోతుంది ఈ విధంగా. ఓకే, ఎలాగైనా సరే మీకు ఏంటంటే దగ్గర ఏంటంటే మీరు యాక్సిలరేటర్ అనేది కంటిన్యూ సపోర్ట్ ఉంటేనే మీరు అలాంటి హంప్స్ క్రాస్ చేయగలరు. హంప్ వచ్చింది కదా అంటే స్పీడ్ బ్రేకర్ వచ్చింది కదా, మనము యాక్సిలరేటర్ తగ్గించే అంటే స్లో చేయాలి కదా, యాక్సిలరేటర్ తగ్గించాలి అని మీరు యాక్సిలరేటర్ పూర్తిగా ఎక్కువసేపు జీరో చేస్తారంటే మధ్యలో ఆగిపోతుంది. అప్ టర్నింగ్ కూడా అంతే, అప్ టర్నింగ్లో కూడా మీరు యాక్సిలరేటర్ని ఎక్కువసేపు ఇవ్వలేదు అంటే మధ్యలో ఆగిపోతుంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు అర్థమయ్యే ఉంటుంది అనుకుంటాను.
ఈ వీడియో ఎక్కువ మంది ఎక్కువగా లెర్నర్స్కి చాలా వరకు ఈ ఇబ్బంది ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు యాక్సిలరేటర్ కాన్స్టెంట్గా ఇవ్వలేరు. యాక్సిలరేటర్ ఇచ్చేటప్పుడు మధ్య మధ్యలో భయంకి జీరో చేస్తూ ఉంటారు, ఎంత స్పీడ్ ఎక్కడ స్పీడ్ వెళ్ళిపోతుందో, లేదంటే ఎక్కడ బండి ఎగిరిపోతుందేమో, స్పీడ్ బ్రేకర్ వచ్చింది కదా అని ముందుగా యాక్సిలరేటర్ తగ్గించడం వల్ల దాని పికప్ సరిపోక మధ్యలో ఇంజిన్ ఆగిపోతుంటుంది అన్నమాట. సెకండ్ గేర్లో ఉన్నారంటే 10 స్పీడ్ మెయింటైన్ చేయాల్సిందే, ఓకే, టర్నింగ్లో, టర్నింగ్ కానీ స్పీడ్ బ్రేకర్ క్రాసింగ్ అప్పుడు కానీ. సో స్పీడ్ బ్రేకర్ స్మూత్గా క్రాస్ చేయొచ్చు, ప్లస్ ఇంజిన్ కూడా ఆగదు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్. ఇక్కడ నుంచి నేను కొంచెం ఫ్రీ అయ్యాను, సో కంటిన్యూ వీడియోస్ చేయడానికి అవకాశం ఉంది. సో ప్రతిరోజు అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. స్టే ట్యూన్ టు మోహన్ రైజన్. థ్యాంక్ యూ సో మచ్.